సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరాస్త వద్ద లాక్డౌన్ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత చిన్న చిన్న కారణాలు చెబుతూ బయటకు వస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 69 ఎఫ్ఐఆర్స్ పెట్టి కేసులు, 347 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B కింద 3075 కేసులు, మాస్కులు ధరించని 181 మందిపై కేసులు, మొత్తంగా 3672 కేసులు మొత్తంగా నమోదు చేసి 32,56,000 ఫైన్ అమౌంట్ను వేసి 302 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ సమయంలో తెరిచి ఉంచిన 72 షాప్స్ సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. మంది బయట వస్తున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, మీరు ఆ పని 10 లోపల మీరు చేసుకోవచ్చా మీరు ఆలోచించండి. మీరు మార్నింగ్ 6 to 10 లోపల గవర్నమెంట్ మీకు ఏ పని కూడా చేసుకోవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీరు 10 o'clock లోపల చేసుకోవడం పనికి మీరు 10 తర్వాత వస్తే మనం 100% యాక్షన్ తీసుకుంటాం. చాలామంది కొంతమంది కోవిడ్ ఎమర్జెన్సీ అని ఒక జెరాక్స్ కాపీ బండి మీద పెట్టుకుంటున్నారు, బట్ పర్సనల్ పనికి వెళ్తున్నారు. అట్లానే మిగతా కొంతమంది ఎంప్లాయీస్ కూడా, ఎగ్జెంప్టెడ్ కేటగిరీ వాళ్ళు కూడా అది ఎమర్జెన్సీ పాస్ చూపించుకోండి, మీ పర్సనల్ పనికి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా 10 o'clock తర్వాత బయటకు రావద్దు. ఇలాగనే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి. అలాగనే ఈరోజు డ్రోన్ కూడా యూజ్ చేయడం జరిగింది. మనకు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఏముంది దాన్ని మనము డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం. అలానే మనకు ఎక్కడనో కంజెషన్ కానీ, ఎక్కడనో డైవర్షన్, వాళ్ళు మన చెకింగ్ చూసి లోపల వెళ్తున్నారంటే దాన్ని కూడా మనము డ్రోన్ని వాడుకుంటున్నాము. ఓకే.